ఆదిలాబాద్ జిల్లా కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తున్న వేళ గ్రామ ప్రజలందరూ మాస్క్ తప్పనిసరి ధరించాలని ఈ రోజు బోధ్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో బోధ్ పట్టణంలోని బస్ స్టాండ్ నుండి పట్టణంలోని పుర వీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. బోధ్ పట్టణంలోని హోటళ్లు యజమానులకు మరియు పట్టణంలోని వ్యాపారస్తులకు నో మాస్క్ నో ఎంట్రీ కరపత్రాలు ఇస్తూ దుకాణం ముందు నో మాస్క్ నో ఎంట్రీ తప్పనిసరి బోర్డు పెట్టాలని తెలిపారు. నిబంధనలు పాటించని వ్యాపారస్తులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు మాస్క్ లేకుండా బయట తిరిగితే 100 రూపాయల నుండి 1000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని, ఒకవేళ రెండవసారి కూడా మాస్క్ లేకుండా రోడ్డుపైకి వస్తే విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధ్ సర్పంచ్ సురేందర్ యాదవ్, ఉప సర్పంచ్ కట్ట పల్లవి, డాక్టర్ రవీంద్ర ప్రసాద్, వీడీసీ అధ్యక్షుడు గట్ల గంగాధర్, ఎంపీఓ జీవన్ రెడ్డి, బోధ్ ఈవో అంజయ్య గౌరయ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు. మన బోధ్ గ్రామం అంతా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది కనుక అత్యొక్క శాంతి